రాయలసీమలోనే కొత్త రాజధాని ఏర్పాటు చేయాలని మంత్రి టీచి వెంకటేష్ డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ పార్టీ విభజనకు పాల్పడిందని ఆరోపించారాయన. అజెండాలో రాష్ట్ర విభజన పెట్టి ఆమోదించి ఉంటే ముందే తప్పుకుని ఉండేవాళ్ళమని తెలిపారు. ఇంకా ఎవరి కింద బతకాలి అనే బాధ కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమలో రాజధాని ఉండాలా, కృష్ణా నీళ్లు మనకి ఇవ్వాలా అని ఒక ఒప్పందం, పెద్దల ఒప్పందం జరిగింది. పోయిన రాజధాని మరి మనం తెచ్చుకోవాలి. ఎందుకు పోట్టుకొట్టాము ఆ రోజు అంటే తెలుగు మాట్లాడే వాళ్ళంతా ఒకటిగా ఉండాలని, తెలుగు మాట్లాడే వాళ్ళంతా సౌభాగ్యంగా ఉండాలని మా కృష్ణా నీరు త్యాగం చేశారు ఆ రోజు పెద్దలు. అలాగే రాజధాని త్యాగం చేసుకున్నాం, లక్షల కోట్ల అభివృద్ధి పోగొట్టుకున్నామని గత కొన్ని సంవత్సరాలుగా కేసీఆర్ ఉద్యమం పెట్టినప్పటి నుంచి ఎప్పుడు చెప్పని రోజు లేదు, అలజడి చేయని రోజు లేదు. ఈ ఈ విభజన అనేది జీవితాంతం తెలుగు ప్రజలు మనసులో గాయపరిచి ఒకరికొకరు ఒక ప్రాంతం వారు ఒక ప్రాంతం వారు కొట్టుకునే విధానంలో ఇటువంటి విభజన జరిగింది. మన త్యాగానికి అర్థం లేకుండా పోయింది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది మనందరం రాజధాని కోసం పోరాడాలి. మళ్ళీ ఎవరు తప్పు పట్టరాదు. అసెంబ్లీ తీర్మానాన్ని గౌరవిస్తామని చెప్పిన భారతీయ జనతా పార్టీ మోసం చేసిందని ఏపీఎన్జీఓ అధ్యక్షుడు అశోక్ బాబు ఆరోపించారు. పార్లమెంట్ లో బీజేపీ సహకారంతో రాష్ట్ర పునః వ్యవస్థీకరణ బిల్లు నెగ్గించుకున్నారని ఆయన తెలిపారు. హైదరాబాద్ ఏపీఎన్జీఓ భవన్ లో అశోక్ బాబు మీడియాతో మాట్లాడారు. రాజకీయ ప్రయోజనాలకు తప్ప ప్రజా ప్రయోజనాలకు విలువ లేదన్న విషయం ఈ ఆంధ్రప్రదేశ్ విభజన నిరూపించింది. అయితే రాజ్యసభలో ఏవైతే మరి బీజేపీ అమెండ్మెంట్లు ప్రపోజ్ చేసిందో వాటిని కేంద్రం మరి అంగీకరించడం కూడా వెనకడి వేయడంలో ఇది కేవలం ఒక కక్షపూరితమైన చర్యగా ఆంధ్ర రాష్ట్రం విభజన చేయబడిందనేది మరి ప్రజలందరూ భావిస్తున్నారు. దీనికి గల రాజకీయ కారణాలు ఎంత బలమైనవి, దేనికి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఇంత బలవంతంగా విడదీశారనేది ప్రజలకు సమాధానం చెప్పే పరిస్థితి ఇవాళ ఏ రాజకీయ పార్టీ కూడా లేదు. అయితే ఈ రోజున మరి రాష్ట్రం రెండైన తర్వాత ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఏమిటి, అసలు ఆ బిల్లులో ఏమేమి ప్రయోజనాలు ఇవ్వడానికి కేంద్రం అంగీకరించిందనేది మరి నోటిఫికేషన్ వస్తే తప్ప తెలియని పరిస్థితి. ఉద్యోగ సంఘాలుగా మేము చేయగలిగినంత పోరాటం, మా శక్తి మించి పోరాటం కూడా మేము చేసాం. అయితే చాలామంది దీని మీద రకరకాల వ్యాఖ్యలు కూడా ప్రారంభించడం జరిగింది. ఉద్యమంలో గెలుపులో ఏ తప్పులు ఉన్నా కూడా ఆ తప్పులు కనపడవు, కానీ ఉద్యమం ఓటమి జరిగితే చిన్న తప్పు కూడా పెద్ద తప్పుగా చేసి వ్యాఖ్యలు చేయడం అనేది మనకు అర్హతగా వస్తున్న ఆచారం. ఈ ఉద్యమం కూడా దానికి మినహాయింపు కాదనేది మా భావన. ఎవరన్నప్పటికీ కూడా చిత్తశుద్ధితో ఈ రాష్ట్రం కలిసి ఉండాలనే విషయం మీద మేము చివరి వరకు నిజాయితీగా ఏ స్వార్థం లేకుండా పోరాటం చేసాం, ఆ సంతృప్తి మాకుంది. అలాగే రాష్ట్ర విభజన తర్వాత ఈ రాష్ట్ర విభజన దురదృష్టకరమని మంత్రి రఘువీరారెడ్డి అన్నారు. ఆయన శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విభజన వల్ల అనంతపురం ఎక్కువగా నష్టపోయిందని తెలిపారు. కష్టాలు వచ్చినప్పుడు పారిపోయారని వారు పిరికి పందలని రఘువీర వ్యాఖ్యానించారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని స్పష్టం చేశారు. రాష్ట్రం విడిపోవడానికి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకి సమానమైనటువంటి బాధ్యతలు మీరు నిర్ణయం తెలుపుతారు. కాంగ్రెస్ పార్టీ చివరి పార్టీ నిర్ణయం తీసుకుంది అని మా తప్పు లేదు, మేము బాధ్యత లేదని చెప్పడానికి మేము తరగాలి. కేవలం కోట్ల కోసం ప్రభుత్వం మాట్లాడుకోవడానికి పనికి వస్తుందేమో కానీ మనకు ఉపయోగం లేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చంద్రబాబు చెప్పిందే చేద్దాం, పార్టీ శ్రేణులకు ఎర్రబెల్లి పిలుపు. ఫేక్ కరెన్సీ నోట్ల గుట్టు రట్టు, ముఠాను అరెస్ట్ చేసిన వైజాగ్ పోలీసులు. రాయలసీమలోనే కొత్త రాజధాని కావాలి, మంత్రి టీచి వెంకటేష్ డిమాండ్. శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న నాగం, బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి అంటూ స్పష్టం.
ఇది ఇప్పటి 5 PM న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఎస్టీవీ. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది.